నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి సంబరాలు వస్తున్నాయి అయితే సత్తనపల్లకి వెరైటీ సంబరాలు తీసుకురాబోతున్నారు మంత్రి అంబటి రాంబాబు ఎందుకు ఆ వెరైటీ సంబరాలు అంటే దారుల నుంచి వంద రూపాయలు కట్ చేసి ముగ్గులు పోటీలు సంబరాలు నిర్వహించాలని చెప్పి ఒక హక్కుమైతే సచివాలయం సిబ్బందికి జారీ చేశారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కలు కొడుతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ సత్తనపల్లలో సంక్రాంతి సంబరాలు ఈ ఈ ఏడాది బాగా చేసేది కనిపిస్తున్నారు కదా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఏడాది కాదండి ప్రతి సంవత్సరం రాష్ట్రానికి రాజధాని లేకపోయినా కానీ ఈ దరిద్రాలు అయితే మాత్రం ప్రతి సంవత్సరం ఉంటున్నాయి సంక్రాంతి వచ్చింది తుమ్మిద అని చెప్పి ఇతను వేసే డ్యాన్సులకు కానీ ప్రతిసారి పెన్షన్ డబ్బుల్లో ఇప్పుడు ముగ్గుల పోటీలు పెడతారు సంక్రాంతికి ఈ కూపన్లు వంద రూపాయలు వీళ్ళే ముందుగానే కట్ చేసుకుంటున్నారు నేను ఆ గేమ్లో పాల్గొంటానా లేదా అనేది వీళ్ళకి అనవసరం ఎంతమైతే పెన్షన్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వంద రూపాయలు కట్ చేసి కూపన్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు ఎందుకండి వంద రూపాయలు కట్ చేశారు అంటే ఈ కూపన్ మీరు ఆడాల్సిందే అంటున్నారు మేము ఆడము అంటే ఇంకా లేదు ఆ కూపన్ ఇంకా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఆఖరికి పెన్షన్ డబ్బుల్లో కూడా ఇది శవం మీద మరమరాలు ఎదుర్కొంటారు చూడండి ఆ విధంగా అంబటి రాంబాబుకి ఇదే చివరి సంక్రాంతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చివరి సంక్రాంతిగా అయితే చెప్పుకోవచ్చు ఈ ఘోరాలు ఒక్క సతనపల్లిలోనే కాదు ఇరవై ఆరు జిల్లాల్లో ఏపీలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని మాత్రం చెప్పగలం ఎందుకంటే గుడివాళ్ళలో క్యాజినో కావచ్చు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఇట్లా కోడి పందాలు కానీ పేకాట కానీ గుండాట కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టి పోలీసులందరినీ దగ్గర ఉండి ఆడిచ్చి ప్రతి ఒక్కళ్ళు అక్రమంగా సంపాదించుకోవడానికి పక్క ప్లాన్లు వేసుకుంటున్నమాట వాస్తవం ఒకవైపు ఆయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పి సొంత పార్టీ వాళ్ళే తాడేపల్లిపై ఫిర్యాదు చేస్తున్నారు మరోవైపు మనం ముప్పాల్లో కూడా చూసుకోవచ్చు ఆయన పైన చెప్పులు విసిరేసే పరిస్థితి దగ్గర సరిపోయాడు ఇంకా ఇలా ఇలాంటివి ఆయనలో ఇంకేం మార్పు రావట్వా మళ్ళీ సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఈ విధంగా కలెక్ట్ చేయడం తప్పు కదండి ఏం లేదు సీట్ రాదు అని చాలామందికి తెలిసిన తర్వాత దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే విధంగా ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ అన్నట్టు నిజంగా ఇంకా కొద్దిగా టైం ఉంది ఎలక్షన్ కోడ్ రావటానికి ఈ లోపల మనం రావాల్సింది మనం దోచుకోవచ్చు అని ఆఖరికి పెన్షన్ డబ్బులు కూడా వదలట్లేదు మొన్న ఇంతకుముందు కూడా ఒక పిల్లవాడు డ్రైనేజీలోనో దేంట్లోనో పడి చనిపోతే ఒక ఐదు లక్షలు ఎంతో క్యాష్ వస్తే దాంట్లో సగం అంబటి రాంబాబు తీసుకోవటం కానీ దాని గురించి పెద్ద ఇష్యూ జరగటం కానీ ఇలాంటి ఎన్నో సంఘటనలు అండి చాలా ఘోరంగా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆఖరికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు అనే మాట వాస్తవం అన్నీ తెలిసి వీళ్ళు ఇంకా ఇప్పటికీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఆ గుండె బతకాలరా నలుగురినన్నా లేపేయటానికి ఆ గుండె బతకాలరా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఈ పోలవరం నైంటీ పర్సెంట్ పూర్తి అయింది జగన్మోహన్ రెడ్డి గారు రిపెన్ కట్ చేయబోతున్నారని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు సొంత నియోజకవర్గం వాళ్ళే ఆయన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి దీన్ని టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే టైంకి డెబ్బై మూడు శాతం పూర్తయిన పోలవరం ప్రయక్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రి అసలు ఒక రెండు కాళ్ళ దున్నపోతు కనుక మాట్లాడినట్టు ఈ సంవత్సరం డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అవుతుంది పట్లు బట్టలు పట్టు బట్టలు పెడతాను వంద అడుగుల వయస్సు బొమ్మ కడతాను ఫైవ్ స్టార్ హోటల్ కడతాను అని చెప్పి నోటికి వచ్చినట్లు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తర్వాత అతను కాదు అని చెప్పి అంబటి రాంబాముని దించిన తర్వాత నాకేం తెలుసు నాకు సంజన సుకన్య ఉంటే చాలు అని చెప్పి మాట్లాడుకుంటా టీఎంసీ అంటే తెలియకుండా క్యూ సెకండ్ అంటే తెలియకుండా డయాఫ్రమ్ వాల్ అంటే తెలియకుండా ఆఖరికి డ్యాములకి గేట్లకి గ్రీజ్ అయిపోతే దానికి కూడా డబ్బులు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కడప జిల్లాలో అన్నమయ్య డ్యాము కావాలని చెప్పి వీళ్ళు ఇసుక కోసము నీళ్ళని ఆపి అసలు రోజు ఎంతోమంది చనిపోవటానికి అధికార పార్టీయే కారణం ప్రాజెక్టులు నాశనం చేశారు రాష్ట్రాన్ని నాశనం చేశారు తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో చంద్రబాబు గారి మీద పగేమో అనుకున్నాం కానీ చంద్రబాబు మీద కాదు రాష్ట్రం మీద పగ తీర్చుకుంటున్నాడు అతని మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్లో చేతులు కలిపి ఈయన చెల్లి కాంగ్రెస్లోకి వెళ్ళటం కానీ ఈయన బీజేపీ సపోర్ట్ తీసుకొని బేలు మీద బతకటం కానీ ఇవన్నీ కారణాలని చెప్పగలరు అయితే డ్యాముల మీద అవగాహన లేదు డ్యామ్ గేట్స్ మీద అవగాహన లేదు స్పిల్వేస్ మేము కూడా కనీస అవగాహన లేని వ్యక్తి మరి సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ పెట్టడానికి సిగ్గని అనిపించట్లేదండి అసలు అవన్నీ ఏం పట్టించుకోడండి అతను డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు సంజనాకి లేని బాధ సుకన్యాకి లేని బాధ మీకెందుకు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మా ఇంట్లో మా పిల్లలకి ఇష్టమైనప్పుడు అరవై ఏళ్ల వయసులో షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో సంజనాని సుకన్యాని పక్కన పెట్టుకొని అలా మాట్లాడతా అంటే ఏం చెప్పాలి చెప్పండి ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటా వీళ్ళు ప్రాజెక్టులు కట్టడం చేత కాకుండా ఎలక్షన్ల టయానికి నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గరకు వచ్చి వీళ్ళ నాటకాలు చూసారుగా మొన్న నవంబర్ ముప్పై తారీఖు ఎలక్షన్లప్పుడు ఏపీ పోలీసులు పిలిపించటం కానీ ఏదో మేము మా రాష్ట్రానికి నీళ్లు కావాలి అని చెప్పి రాష్ట్రానికి నీళ్ళు ఆపేది ఆపిచ్చేది వాళ్లే తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి కేసీఆర్ దగ్గర కాదా మన నీళ్ళు మనకి ఇవ్వకుండా వీళ్ళు కరెంటుకి ఉపయోగించుకుంటా అదేవిధంగా సింగరేణి బొగ్గుని ఇక్కడ తక్కువకి అమ్ముతున్నా కూడా కొనకుండా వీళ్ళు తక్కువకి వచ్చేదాన్ని ఆదానికి వాళ్ళకి అమ్మి ఎక్కువకి మనం ఆంధ్ర వాళ్ళు కొనటం జరిగింది అదేవిధంగా కరెంటు ఛార్జీలు కావాలని చెప్పి వీళ్ళే పెంచుతున్నారు నీళ్ళు లేకుండా బొగ్గు లేకుండా వీళ్ళు ఇక మేము ఆస్ట్రేలియా నుంచి తెస్తాము ఆదానీ నుంచి రేట్లు పెరిగినాయి అని చెప్పి రేట్లు పెంచేది వీళ్ళే వీళ్ళు సింగరేణి తెలంగాణ వాళ్ళు బొగ్గు ఎంత కొంటున్నారు టన్ను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బొగ్గు ఎంత కొంటున్నారు అనేది తెలుసుకుంటే అందరికీ వీళ్ళు చేసే ఘోరాలు అన్నీ బయటపడతాయని చెప్తున్నాను ఇది అంబట్టి రాంబాబు యొక్క పోర్టుపోలియోలో ఆయనకు ఉన్న అవగాహన సత్రపిల్ల జరుగుతున్న సంక్రాంతి సంబరాల యొక్క సారాంశం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం